వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలపట్నంలోని పాతూరు సెంటర్లో రామిరెడ్డి వారి బజారు, అదేవిధంగా కాటంవారి బజారులో ఈ రోజున ఎంపీ ల్యాండ్స్ తోటి రామిరెడ్డి వారి బజార్లో 4.5 లక్షల రూపాయలతోను, ఈ కాటంవారి వీధిలో 5 లక్షల రూపాయలతోను ఈరోజు సిమెంట్ రోడ్లకి నాంది పలకటం చోటు జరిగింది. ఇది గౌరవనీయులు ఎంపీ గారు ఈ ఫండ్స్ గతంలో ఇచ్చి ఉండటం జరిగింది. అయితే దాన్ని ఇప్పటికి కూడా దీన్ని శంకుస్థాపన కానీ లేదా వర్క్ చేయడం కూడా జరగలేదు. మేము వచ్చిన తర్వాత దీన్ని ఈ 2 బజార్లు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాదైతే రామిరెడ్డి వారి బజార్ అయితే ఇప్పటికి కూడా మట్టితోనే ఉంది. దీన్ని రోడ్డు పైన ఇంకో రోడ్డు వేసి గుంటలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండింటిని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం ఇప్పటికే అభివృద్ధికి స్టార్ట్ అయినటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలతో కావలిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది. తొందరలోనే ఆ వర్కులు కూడా వస్తాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఈ రోజున అమృత పథకం కింద 62 కోట్ల రూపాయలతో తొందరలోనే పూర్తయ్యి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం చేయాలనే ఆలోచనతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. అది జరిగి తొందరలోనే కావలిలో ప్రజలందరూ కూడా నీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యే అయిన నాటికి కావలిలో శానిటేషన్ చాలా ఇబ్బందిగా ఉండింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాలువల్లో కనీసం సిల్ట్ తీసిన పాపాను పోలేదు. రోడ్డు మీదకే నీళ్ళన్నీ వచ్చి రోడ్లన్నీ బురదమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కావలన్నింటినీ కూడా శానిటేషన్ చేసేటువంటి కార్యక్రమంలో 73 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రతి వార్డులను చెల్ల చెట్లు కానించి అంతా గడ్డి ఏమి లేకుండా చేసి రోడ్లు విశాలంగా చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేయడం కూడా జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ మన్యంకు గోపాలకృష్ణాడి కళ్యాణ మండపం దగ్గర నుంచి మద్దరుపాడు వరకు కూడా 4 లైన్స్ కూడా ఆల్రెడీ వర్క్ బిగిన్ అయింది. మిగతాది కూడా బృందావన కాలనీ నుంచి ముసలూరు వరకు కూడా తొందరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు 1 సెప్టెంబర్ తుమ్మలపెంట రోడ్డుని శంకుస్థాపన చేస్తున్నాం. అదే రోజున దాన్ని వర్క్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది. అన్ని అనుకూలి జనవరి 1 నాటికి పూర్తి అయ్యేటట్టు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని పనులు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకుంటుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.